మతోన్మాదాన్ని ఎదుర్కోవాలంటే మొదటిగా క్రైస్తవులు ఏం చేయాలి అనే ఈ ప్రశ్న, ఈ అంశముపై ఒక్కొక్కరు మాట్లాడతారు. ముందుగా సహోదరులు అనిల్ కుమార్ గారు ఒక 10 నిమిషాలు వారిదైన శైలిలో తన నిర్వచనాన్ని, తన అభిప్రాయాన్ని, క్రైస్తవులు ఏం చేయాలని క్రైస్తవ్యానికి ఒక చిరు సందేశాన్ని వారు అందిస్తారు. ప్లీజ్ బ్రదర్, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ మొదలుపెట్టి. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. నా పేరు అనిల్ కుమార్. నాకు ఒక AKWC అపాలజెటిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను అందులో చాలా వీడియోస్ చేసి ఉన్నాను. సో మీ అందరికీ కూడా నేను సుపరిచయం చేస్తుండే, నేను అపాలజెటిక్స్ చేస్తుంటాను. సో ఈరోజు మరి 1S9 సెన్సేషనల్ సీజన్ మాధ్యమంగా మరి నన్ను పిలిచిన మరియు నాతో పాటు ఉన్న సహోదరులు వికేఆర్ గారు, జాన్ కయ్య గారు, హనీ జాన్సన్ గారు, పీటర్ పుట్ట గారు, వీరందరికీ కూడా అండ్ ఇంకా బ్రదర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వందనాలు. వికేఆర్ గారు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మరి క్రైస్తవ్యము మతోన్మాదాన్ని ఎదుర్కోవాలంటే మొదటిగా క్రైస్తవులు ఏం చేయాలి, సూటి ప్రశ్న. నేను సూటిగా మరి బైబిల్లో నుంచి ఒక రెఫరెన్స్ తీసుకొని ఆ రెఫరెన్స్ నుంచి నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14 చదవండి సార్. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందిలునైన దేవుని కుమారులగునట్లు. ఓకే, నెక్స్ట్ వచనంకి వెళ్దాము. మీరు మూర్ఖులైన వక్రజనము, అంటే వక్రజనము అంటే బైబిల్ గ్రంథాన్ని వక్రీకరిస్తున్న వాళ్ళు, బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలను వక్రిస్తున్న వాళ్ళు, బైబిల్ యొక్క ఇథియాలజీ ఏదైతే ఉందో, లేకపోతే ఈ ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని వక్రీకరిస్తూ మరి వ్యాఖ్యలు చేస్తున్నవారు, వారందరూ కూడా మరి బైబిల్ అయితే డైరెక్ట్గా మూర్ఖమైన వక్రజనము అనే వాళ్ళని ప్రస్తావిస్తుంది. మరి వాళ్ళ మధ్య మనము నిరపరాధులుగాను, నిష్కళంకులుగాను, అనిందులుగాను ఉంటూ దేవుని కుమారులని పిలువబడాలి అంటే ఏం చేయాలి అనే ఆన్సర్ మనకి బైబిలే చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూల్ ఏంటి మనం కనుక్కుందాం. సనుగులను, సంశయములను మాని. ఎస్, ఇది మెయిన్ థింగ్. ఇది సనుగులను, సంశయములను మాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్న ఈ డినామినేషనల్ డిస్ప్యూట్స్ కానీ, లేకపోతే ఈ డాక్ట్రినల్ డిస్ప్యూట్స్ కానీ, లేకపోతే కాంట్రడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటినీ పక్కన పెట్టేయాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మస్ట్. సనుగులను, సంశయమును మాని సమస్త కార్యం చేయుడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ స్టార్ట్ వర్కింగ్. వర్కింగ్ అంటే పని చేయడం మొదలు పెట్టకుండానే ఇదిగో ఇది ఇట్టు ఉంది, అదిగో అదట్టు ఉంది, ఇదిగో అవతలోడు బాగాలేదు, ఇదిగో నా దగ్గర రిసోర్సెస్ లేవు, లేకపోతే ఇదిగో వాడేదో అంటున్నాడు, అయ్యో మతోన్మాదులు నన్ను ఏదో అంటారేమో, లేకపోతే వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేస్తారేమో. లీవ్ ఎవ్రీథింగ్, సమస్త కార్యములు చేయుడి. ముందు పని చేయడం మొదలు పెట్టాలి. తర్వాత వచ్చిన అట్టి జనము మధ్య ఎట్టి జనము, మూర్ఖమైన వక్ర జనము అని ఇందాక మనకు 14 చెప్పారు. సో వక్రమైన మూర్ఖ జనము, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని. ఎస్, జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. వాట్ అ వండర్ఫుల్ వర్డ్స్. లోకమందు జ్యోతుల వలె అప్పుడు మనం కనపడతామని చెప్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మతోన్మాదాన్ని ఎలా ఎదుర్కోవాలి, మతోన్మాదాన్ని ఎదుర్కోవాలంటే మొదటిగా క్రైస్తవులు ఏం చేయాలంటే ఈ డాక్ట్రినల్, లేకపోతే డినామినేషనల్ కాంట్రవర్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం ఏకతాటి మీదకి రావాలి. అండ్ స్టార్ట్ వర్కింగ్. వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, అదిగో అవతలలో ఎందుకు చేయట్లేదు, యువతలలో ఎందుకు చేయాలి, అట్లాంటి సణుగులు మనకు అవసరం లేదు. యు జస్ట్ స్టార్ట్ వర్కింగ్. ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్ దెన్ యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ యువర్ టార్గెట్. మీరు దేన్ని ఎదుర్కొంటున్నారు, దాని సైజ్ ఏంటి, దేన్ని ఎదుర్కొంటున్నారు, మతోన్మాదాన్ని ఎదుర్కొంటున్నారు, దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, ఈ మతోన్మాదులు అందరినీ వెనకాలండి నడిపిస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ మెయిన్ అల్టిమేట్ టార్గెట్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి అనేవి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దిస్ ఫ్యానటిజం,
రైట్, వీళ్ళందరూ ఫ్యానటిక్స్ అంటే మతోన్మాదులు. ఈ సైజ్ ఏంటి? సైజ్ ఇప్పుడు హిందుత్వవాదులు, హిందుత్వవాదం అనేది ఇప్పుడు చాలా పెద్ద సైజ్ అయిపోయింది, చాలా మ్యామత్ సైజులో ఉంది. సో ఇక్కడ ఉన్న పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతి తక్కువ మంది, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. సో సైజ్ చాలా పెద్దది. సో మనము జంకడము లేదా భయపడడం లాంటివి చేయకుండా మన డాక్ట్రినల్ అండ్ డినామినేషనల్ కాంట్రవర్సీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ పక్కకు పెట్టి యూ స్టార్ట్ వర్కింగ్. కొంతమంది అంటారు ఎస్ మనకి హిందూ గ్రంథాలు అక్కర్లేదు, ఈ అక్కర్లేదు, అయ్యి అక్కర్లేదు, కేవలం మనం ప్రార్థన చేసుకుంటే చాలు. మనకెందుకులే బ్రదర్, దేవుడు చూసుకుంటాడు బ్రదర్, మనకు అవసరమా? దేవుడు చూసుకుంటాడు, ఏముంది ఊరికే అలా ప్రార్థన చేసుకుంటే సరే. నో, ప్రార్థన చేయండి, కాదనట్లేదు, ప్రార్థన చేయాలి, మేము చేసుకుంటాం ప్రార్థన. మనకెందుకులే బ్రదర్, దేవుడు చూసుకుంటాడులే బ్రదర్ అన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ ఏంటి అనంటే మనం సువార్తని ప్రకటించాలి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి. మరి దేవుడు సువార్త చెప్పమన్నాడు కాబట్టి ఈ మత ఉన్మాదము అనేది మొట్టమొదటి స్టెప్ ఏంటి క్రిస్టియానిటీలో అంటే సువార్త ప్రకటించడం. ఈ సువార్త ప్రకటించడానికి వాళ్ళు అడ్డంకిగా తయారవుతున్నారు మత ఉన్మాదులు. సో మన ప్రైమరీ వర్క్ యాజ్ ఎ క్రిస్టియన్ ఏంటంటే టు స్ప్రెడ్ ద గాస్పుల్ అండ్ వీఆర్ అనేబుల్ టు డూ దాట్. సో అటువంటి అప్పుడు వై కాంట్ వీ పీపుల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్. ఒక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు మరి సువార్త చెప్పాలి అని అన్నప్పుడు ఆ లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకోవడము, లోకల్ లీడర్స్ హెల్ప్ తీసుకోవడము, అలా తీసుకొని వెళ్ళడం, ఇవన్నీ చేస్తుండాలి. అది కాక ప్రశ్నిస్తున్నప్పుడు కేవలం నేను బైబిల్ నుంచి మాత్రమే సమాధానం చెప్తాను అని అంటే అవతల వాడు బైబిల్ని నమ్మట్లేదు కాబట్టి మీరు ఎన్ని సమాధానాలు చెప్పినా అవతల వ్యక్తి వినడు. మనం ఎంత వాళ్ళు ప్రశ్నించడానికి మాత్రమే వస్తారు, మన దగ్గర నుండి సమాధానం వినడానికి రారు. సో ఎలా ఎదుర్కోవాలి అంటే దానికి చాలా మార్గాలు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాటిల్లో కూడా ఇంకా ముందు మనం మాట్లాడుకుందాం. తర్వాత అపాలజెటిక్స్ అనేది కూడా మళ్ళీ మధ్యలో వస్తుంది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఎప్పటిదాకైతే మనం ఐకమత్యంగా ఏకం కాలేమో వాక్యానుసారంగా, ఎందుకంటే వాక్యమే చెప్తుంది మనకి, ఫిలిప్పీలకి రాసిన పత్రిక 2:14-15 వచనాల్లో ఈ సణుగులు ఈ గుణగణాలు ఇవన్నీ మానేసి మనం అందరం కూడా పని చేయడం మొదలుపెట్టాలి. వీ షుడ్ స్టార్ట్ వర్కింగ్. ఇప్పుడు అన్లెస్ అండ్ అంటిల్ వి గో ఇన్ టు ద రాబిట్ హోల్, ఆలిస్ ఇన్ వండర్లాండ్ అందరికీ తెలిసిందే, ఆ రాబిట్ హోల్లోకి వెళ్తే తెలుస్తుంది ఆ రాబిట్ హోల్ ఎంత లోపలికి ఉందనేది. ఫస్ట్ అసలుకి వెళ్లకుండా అంటే నూతిలో దూకితే తెలుస్తుంది ఆ నూతి ఎంత లోతుగా ఉందనేది. అసలుకి దూకకుండా ఏమి తెలుసుకోకుండా ఊరికే దూరం నిలబడి అరే మతోన్మాదులు బ్రదర్ అటాక్ చేస్తున్నారు, బ్రదర్ అటాక్ చేస్తున్నారు బ్రదర్ అంటే చేస్తారు వాళ్ళు, ఎందుకంటే దే ఆర్ పెయిడ్ ఫర్ దాట్ అండ్ దే ఆర్ బీయింగ్ వెల్ పెయిడ్, మంచి పేమెంట్ వస్తుంది. మొన్నటిదాకా అట్టికాయలు అమ్ముకునే వ్యక్తి ఇప్పుడు కోట్లకి అధిపతి కాదా, కాదంటారా? మనం అందరం కళ్ళెదురుగా చూస్తున్నాయి కదా ఇవన్నీ. సో దిస్ ఈజ్ అ సీరియస్ ఇష్యూ, దిస్ ఈజ్ నాట్ అ ఊరికి ఏదో జోక్ వేసుకొని లేదు ఏదో వాళ్ళు మతోన్మాదులు ఏదో చేస్తారు చూసి చూడనట్టు పోవాలి బ్రదర్, దేవుడే చూసుకుంటాడు బ్రదర్ అని. కానీ దేవుడే చూసుకునేటట్టయితే దేవుడు మనకి సువార్త ప్రకటించమని ఎందుకు చెప్పాలి? ఆ సువార్త కూడా దేవుడే ప్రకటించుకుంటే అయిపోయిద్దిగా, రైట్? సో మన టాస్క్ ఏంటి మనం అర్థం చేసుకోవాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీ క్వశ్చన్కి నా ఆన్సర్ సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి సోదరులు. అనిల్ కుమార్ గారు వారిదైన శైలిలో చక్కటి వివరణ ఇచ్చారు. అల్టిమేట్గా క్రైస్తవులందరూ ఐక్యంగా ఉండాలన్న సంకేతం అయితే వినబడింది. మరి ఇదే ఉద్దేశాన్ని అందరూ వ్యక్తపరుస్తారు తమదైన శైలిలో నేను అనుకుంటున్నాను. ముందుగా మతోన్మాదాన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ముందు మనలో యూనిటీ ఉండాలి. క్రైస్తవ్యంలో డినామినేషన్లు, సంఘాలు, సంఘ శాఖలు ఎన్నో ఉన్నాయి. సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. సిద్ధాంతపరంగా మనకు భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మతోన్మాదాన్ని ఎదుర్కోవడంలో క్రైస్తవ్యం అంతా ఒక్కటి కావాలి, ఒక్క తాటిపైకి వచ్చి మతోన్మాదాన్ని ఎదుర్కోవాలి అన్నది అల్టిమేట్గా మనకి సోదరులు అనిల్ కుమార్ గారు మాట్లాడబడుతుంది. ఈ సమయంలో జాన్కోయ గారు తమదైన శైలిలో తమ వివరణ ఇస్తారు.
దేవుని నమస్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనిల్ కుమార్ గారు చెప్పింది 100% రైట్ అండి. దాని కొనసాగింపుగా నేను కూడా కొన్ని విషయాల్ని ఈ ప్రశ్నకు జవాబుగా చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక క్లారిటీకి రావాలని నేను ఆశిస్తున్నాను. మా ఈ యుద్ధము లేదా మా ఈ పోరాటము ఎవరి మీద, మతోన్మాదులు అనే పదం ఎప్పుడైతే మేము వాడుతున్నామో అది ఎవరికి వర్తించే పదమో ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను మనది భారతదేశము, అన్ని మతాలు ఇక్కడ ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఈ దేశం ఉన్నది. అందరికీ సమాన హక్కులు కల్పించింది నా రాజ్యాంగం. ఆ పరిధిలోనే మేము ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తాము, చెబుతూ ఉంటాము. ఎగ్జాంపుల్గా ఎవరి మీద మా ఈ పోరాటం అంటే, బైబిల్ వ్యతిరేకుల మీద, క్రీస్తు వ్యతిరేకుల మీద, లేదా క్రిస్టియానిటీ మీద మరి దాడికి దిగుతున్న వారి మీద మా ఈ పోరాటం మేము మొదలుపెట్టాం. హైందవయాన్ని రెండుగా విడదీయొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే రెండుగా విడదీయొచ్చు. హైందవ సహోదరులు చాలా మంచోళ్ళండి, ఫస్ట్ పాయింట్. అయితే హైందవ సమాజంలో నుంచే కొత్తగా ఒక గ్రూప్ తయారైంది, దీన్ని హిందుత్వ అంటాం. వీరు ఏమని ప్రచారం చేయడం మొదలుపెట్టారంటే, హైందవ్యము ప్రమాదంలో ఉంది, హైందవ్యం ప్రమాదంలో ఉంది, ఎక్కువ సంఖ్యలో ఉన్నవారు తక్కువ సంఖ్యలో ఉన్న క్రైస్తవుల ద్వారానో లేకపోతే ఇస్లాం వారి ద్వారానో ప్రమాదంలో ఎలాగుంటారు? చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు వారు? అంటే ఈ సపరేట్ గ్రూప్ ఏం చేస్తుందంటే, ఈర్ష్యతోనూ కోపంతోనూ ఏం చేస్తున్నారంటే, చాలా ద్వేషాన్ని మిగతా హైందవ సహోదరుల మీద రుద్దుతున్నారు. ద్వేషాన్ని రుద్ది మరి ఈ మత కలహాలు సృష్టిస్తున్నారు అనేది చాలా వాస్తవమైన విషయం. మా ఈ పోరాటం ఎవరి మీద అంటే, ఎవరైతే ఈ మత కలహాలు సృష్టిస్తున్నారో, ద్వేషభావంతో ఉన్నారో వారితోనే మా ఈ పోరాటం అనేది మొట్టమొదటిగా గమనించాలి. మొత్తం అందరూ హైందవ సహోదరులతో కాదు. ఇకపోతే మేమేం చేస్తామంటే, వారికి నాలెడ్జ్ ఇస్తాం. నాలెడ్జ్ అంటే అట్ ద సెన్స్ వారి గ్రంథాల్లో ఏముంది, బైబిల్లో ఏముందో మేము వారికి తెలియజేస్తాం. ఇదిగో ఇలా ఉంది కదా అని మేము చూపిస్తాం. వారిని ఎడ్యుకేట్ చేస్తాం. ఎడ్యుకేట్ చేయడం వల్ల ప్రతి మత గ్రంథం కోసం ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు చాయిస్ తీసుకుంటాం మనం, ఏది కరెక్టో ఏది రాంగ్ అనేది చాయిస్ తీసుకుంటాం. సో ఈ హిందుత్వ అనేవారు దాచిపెట్టిన విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మేము పబ్లిక్ చేస్తూ ఉన్నాం. అంతే, దీనికే వీరు ఎంతో భయపడుతూ మా మీద అటాక్ చేస్తూ ఉన్నారు. మతోన్మాదంతో రగులుపోతూ ఉన్నారు. మరి రకరకాలుగా మరి సాహిత్య పోరాటంలో అటాక్స్ చేయడం కాకుండా, బూతులు మాట్లాడమే కాకుండా, చర్చెస్ని కూలగొట్టడమే కాకుండా, సువార్తలను ఆటంకపరచడమే కాకుండా, సువార్తికుల్ని మరి కొట్టడమే కాకుండా చంపే పరిస్థితులు కూడా ఉన్నాయి. మేము అన్నింటిలో పాల్గొంటాం కనుక, ఇక్కడ పీటర్ పుట్టగారు ఉన్నారు కనుక వారు కూడా వారి అనుభవాన్ని చెప్తారు. గమనించాలి, మీరు బాగా ఆలోచించాలి, మా పోరాటం కేవలం హిందుత్వం మీద మాత్రమే, అంటే ఆ మతోన్మాదుల మీద మాత్రమే. మేము ఎట్టి పరిస్థితుల్లో వారిని స్పేర్ చేయ దలుచుకోవట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని స్పేర్ చేయము, ఖచ్చితంగా వారి మీద పోరాటం చేస్తాం. ఎందుకంటే వారు ద్వేషాన్ని నింపుతున్నారు, ప్రేమను కాదు. కానీ మేము అలా కాదు, ప్రేమతో సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే మరి ఈ భారతదేశంలో ఉన్న అనేకమైన మరి మూఢనమ్మకాలు మన భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయాయండి. ఒక మాట చెప్పాలంటే చాలా వెనకబడిపోయాం మనం. మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశం చాలా వెనకబడిపోయింది అనేది చాలా వాస్తవం. అది ఈ మూఢనమ్మకాల్లో నుంచి విడుదల పొంది మరి ఇంప్లిమెంట్ అయ్యి దేశం ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఎంతైనా ఉన్నది అనేది మనం గమనించాలి. కనుక మా ఈ పోరాటం ఎవరి మీద అంటే, కేవలం మతోన్మాదుల మీద, అలాగే హిందుత్వాన్ని బాగా రేస్ చేస్తూ మేము మాత్రమే ఇండియాలో ఉండాలి, ఈ దేశం మాది మాత్రమే అని మతోన్మాదంతో రగిలిపోతున్న వారి మీద మాత్రమే మేము ఈ పోరాటం చేస్తామనేది మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి.
వేరే చాలామంది క్రైస్తవులు ఈ మధ్యకాలంలో మా మీద వీడియోస్ చేస్తూ మా మీద తిరగబడుతూ మీరు హైందవ గ్రంథాలతో ఏ విధంగా పోరాటం చేస్తారు అని చాలా ప్రశ్నలు వేస్తున్నారు. వారందరికీ నా ఒక మళ్ళీ మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడతాం, చాలా మనం అంటే ఈ విషయం కూడా మళ్ళీ నెక్స్ట్ మన నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం అండి. సరే ఇక్కడతో నేను ముగిస్తాను. అంటే క్రైస్తవులు ఏం చేయాలన్న దాని మీద ఓకే ఏదైనా అల్టిమేట్గా ఏదన్నా ఒక మాట ఏం చేయాలంటే ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. డినామినేషన్ని విడిచిపెట్టి లేదంటే రకరకాల వేరు భావాలు విడిచిపెట్టి మనందరం ఏకమై ఏకతాటి మీదకి వచ్చి హిందుత్వతో ఫైట్ చేయవలసిన అవసరం అందరికీ ఉందండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళతో ఫైట్ చేయవలసిన అవసరం లేదనుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి అంటే ఇల్లు కాలితే కానీ బయటకు రారు చాలామంది. అలాగా ఇల్లు కాలినంత వరకు వెయిట్ చేయొద్దు. అందరూ కలిసి కట్టుగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలో ఉన్న రాజ్యాంగ పరంగా మనం ఫైట్ చేస్తూ మన హక్కుల్ని మనం పోరాటంతో దక్కించుకోవాలని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. జానకయ్య గారు చక్కగా తమదైన శైలిలో తమ వివరణ ఇచ్చారు. చాలా సంతోషం బ్రదర్. ఇచ్చిన అంశానికి మించే ఎక్కువ సంగతులు వారు అల్టిమేట్గా చాలా విషయాలు ప్రస్తావించారు. అవసరమైన సంగతులు అవన్నీ కూడా మరలా మనం కులాంకసంగా కూడా చర్చించవలసిన అవసరం ఉంది. చాలా సంతోషం బ్రదర్ జానకయ్య గారు. ఈ సమయంలో సోదరులు పీటర్ పుట్టా గారు కూడా తమదైన శైలిలో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ప్రభునందు ప్రియ వీక్షకులకు అలాగే చాలా చక్కటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దైవజనులు, సిజిటిఐ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు వికేఆర్ గారికి, అలాగే ఈరోజు వక్తలుగా లేక అతిథులుగా విచ్చేసినటువంటి దైవజనులందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రశ్నలోనే సమాధానం కూడా దాగి ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. మతోన్మాదులను ఎదుర్కోవాలి అని అంటే అసలు ఎదుర్కోవాలి అంతే. మతోన్మాదాన్ని ఎదుర్కోవాలంటే క్రైస్తవులు ఏం చేయాలి అనే దానిలోనే స్టార్ట్ వర్కింగ్. ఎదుర్కోవాలి అనేది ఆ ప్రశ్నలోనే జవాబు కూడా. రైనీ సీజన్, రైనీ సీజన్, రైనీ సీజన్లో రైన్ పడుతూ ఉంటుంది అంతే. ఓకే అంతే. మతోన్మాదాన్ని ఎదుర్కోవాలి అంతే. అంతే. ఇది రైనీ సీజన్ కాబట్టి రైన్ పడుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ రెండు పాయింట్లు. అసలు మతోన్మాదులు ఎవరు అని అంటే, మా చిన్న వయసులో మేము సంఘ పరిచర్యల్లో చిన్ననాటి నుంచి కూడా ఉన్నాము. ఎక్కడైనా కూటమి జరుగుతుంది లేకపోతే ప్రార్థన జరుగుతుంది సువార్త జరుగుతుంది అని అంటే మా ఇంటి దగ్గర టీలు ఏర్పాటు చేస్తాం భోజనాలు ఏర్పాటు చేస్తాం అని చెప్పి హైందవులే ముందుకొచ్చి ఆ ఏర్పాట్లు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో సోదరులు అనిల్ గారు అన్నట్టు పెయిడ్ మతోన్మాదులు తయారయ్యి వీరు ఏం చేస్తున్నారంటే లేని విషయాలను అవగాహన అవేర్నెస్ అనే కార్యక్రమాన్ని పురికొల్పి వీళ్ళు మన ధర్మము మన అని ఒక కోణాన్ని తీసుకుని వెళ్ళి ఈ హిందుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా క్లమ్జీ చేసి వారిని చెడగొట్టి వారిని అనేక దారులు తొక్కిస్తూ ఉన్నారు. మొట్టమొదటి పాయింట్. దీనిలో ఈ తయారు చేయబడినటువంటి ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో రెండు రకాలు ఉన్నారు. వాళ్ళు ప్రిపేర్డ్గా తయారై ఉన్నవాళ్ళు ఒకళ్ళైతే, రెండవది ఏదో కౌంటర్ ఇద్దామని చెప్పి వచ్చిన వాళ్ళకి మన వాళ్ళు కూడా కౌంటర్లు ఇచ్చి వారిని పెద్దోళ్ళని చేసి వాళ్ళని తయారు చేసింది కూడా మనవాళ్ళే కొంతమంది. చిన్న చిన్నోళ్ళని అసలు పనికి మాలినోళ్ళని కూడా తీసుకొని వచ్చి వాడు ఏదో ఆవేశంలో వీళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడారు అని అనుకొని వీడు మాట్లాడతాడు, ఏదో చదువుకుంటున్నాడు లేకపోతే ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు లేకపోతే ఏదో వ్యవసాయం చేసుకుంటున్నాడు. వాడు ఎవడో ఎవడికి తెలియదు. తయారు చేయబడిన వాళ్ళు ఒక సిస్టమ్ ఒక టీం ఉన్నారు. కానీ వీడేంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాడు. వచ్చినోడికి మనోళ్ళు కౌంటర్ ఇచ్చేసరికి కౌంటర్ ఇచ్చిన వెంటనే మీకు మేమున్నామని చెప్పి వెనకాల అసలు ఒరిజినల్ పెయిడ్స్ ఉన్నారు చూసారా వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి వాడిని ఇదే సంఘటన గూడూరు అనే ప్రాంతంలో జరిగితే ఆడెవడో పేడ నీళ్ళు కొడితే ఈ హమరప్రసాద్ అనే వ్యక్తి కరుణాకర సుగుణ అనే వ్యక్తి అక్కడికి వచ్చేసి అభినవ హైందవ సింహం అని ఆడికి పేరు పెట్టి ఆడిని పెద్ద మతోన్మాదం చేశారు. సన్మానం చేసి ఆడికి ఒక 50 గిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ నాకు కడుపు మండిపోతూ ఉంటుంది. ఏంటంటే
256 సమస్యలను పరిష్కారం చేసి కూర్చొని నేను ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా రోడ్లమ్మటే రైల్వే స్టేషన్లమ్మటే తిరుగుతూనే ఉంటా. కానీ ఏనాడు కూడా ఒక్కడు కూడా కాబట్టి ఎంకరేజ్మెంట్ అనేది క్రిస్టియానిటీలో ఎలా ఉంటుంది? రైల్వే స్టేషన్ల చుట్టూ బస్ స్టాండ్ల చుట్టూ రోడ్లు అంటూ తిరుగుతున్నారు దేని కొరకు? ఏదైనా సమస్య ఉన్నప్పుడు అక్కడికి పరిగెత్తాలా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా నైట్ అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ వస్తే 1 గంటకల్లా రైల్వే స్టేషన్లో ఉంటాం. రైల్వే స్టేషన్లో ఉండి అక్కడికి ప్రయాణాల నిమిత్తం వెళ్తూ ఉంటాం. ఎవరు ఎంకరేజ్ చేయరు. సరే, మా ఎంకరేజ్మెంట్ గురించి పక్కన పెడితే, ఇలా తయారు చేయబడినటువంటి మతోన్మాదులు ఒక తరహా అయితే, మనమే తయారు చేసినటువంటి మతోన్మాదులు రెండో తరహా. కాబట్టి మన క్రిస్టియానిటీలోనే వక్తలుగా లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మాట్లాడుతున్నటువంటి దైవజనులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క డాష్గాడికి మనం సమాధానం ఇవ్వనవసరం లేదనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం, ఎలా ఎదుర్కోవాలి అనే దానిలో. అలాగే ఒరిజినల్ హైందవులు ఉన్నారు, వాళ్ళు చాలా సాధుజీవులు, వాళ్ళు చాలా మంచోళ్ళు, ఈరోజుకి కూడా క్రైస్తవ్యాన్ని ప్రేమిస్తారు. వాళ్ళలో కూడా రహస్య క్రైస్తవులు కూడా కొన్ని వేల మంది ఉన్నారు. కాబట్టి మనం హిందువుల్ని ఏనాడు ఒక మాట కూడా మాట్లాడాల. రెండవది, మరొక విషయాన్ని నేను చెప్పి సమయాన్ని దైవజనులకు ఇస్తాను. రెండవ విషయం ఏంటి అంటే, సందర్భాన్ని బట్టి ఒకవేళ కౌంటర్ ఇచ్చినప్పుడు మనం బైబిల్ ద్వారా చెప్తే వాడు వినడం. కాబట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళ మత గ్రంథాల్లో నుంచి మాట్లాడి అంతటితో విడిచిపెట్టేయటమే తప్ప, దీన్నే పాఠంగా తీసుకొని కూటాల్లో చెప్పటం, సంఘాల్లో చెప్పటం, అలాగే బహిరంగ సభల్లో ప్రస్తావన చేయటం ద్వారా మనం ఒక వ్యక్తి యొక్క మనోభావాన్ని దెబ్బతీసినట్లుగా అవుతుంది అనేది కూడా నేను ఈ వేదికగా నేను తెలియజేస్తూ ఉన్నా. రెండవ మరొక విషయం ఏంటి అంటే, దీనిలోనే కొంతమంది వ్యక్తులు, ఈ పెయిడ్ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, ఎవరిని బూచిగా చూపిస్తున్నారంటే అవగాహన లేనటువంటి కొంతమంది సేవకులు ఉన్నారు. అందరూ అవగాహన కలిగిన వాళ్ళని నేను చెప్పట్లే. అవగాహన లేని కొంతమంది సేవకులు ఏంటంటే, మనలాంటి దైవజనులు లేదా కాస్త నాలెడ్జ్ ఉన్నటువంటి సేవకులు మాట్లాడినటువంటి కొన్ని విషయాలను తీసుకొని వాళ్ళు కూడా వారి యొక్క కార్యక్రమాలలో, అంటే మీరేమో ఈ సబ్జెక్టు మీద అవగాహన ఉండి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళేమో సంఘాల్లో దాన్ని మైకుల్లో ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఈ విషయం మీద ఖచ్చితంగా సమాజానికి, సేవకులకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. మతోన్మాదులు తయారవటానికి గల కారణాల్లో మొదటి కారణం సేవకులు కూడా ఉన్నారని నేను చెప్పకనే చెప్తూ ఉన్నాను. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనలో కూడా ఒక అవేర్నెస్ రావాలి. ఇది మతోన్మాదులను ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కోవాలి అని అంటే, మనలో అవేర్నెస్ రావాలి ఫస్ట్ పాయింట్. రెండవది, ఐక్యత రావాలి. ఇది నా సమాధానం. పేటర్ పుట్టా గారు కూడా చక్కగా తమదైన శైలిలో తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. క్రైస్తవ్యం ఐక్యంగా ఉండడమే కాదు, క్రైస్తవ్యంలో ఉన్నవారు కూడా మతోన్మాదులను తయారు చేసే కొన్ని పరిస్థితులు ఉన్నాయి కనుక మన కుటుంబాన్ని కూడా మనం సరిచేసుకోవాలన్న ఉద్దేశంతో కూడా కొన్ని సంగతులు పేటర్ పుట్టా గారు తెలియజేశారు. చాలా సంతోషం. అందరి అభిప్రాయాలను తీసుకుని ఈ ప్రశ్నకు ఆన్సర్గా మనం పెద్దగా, అంటే ఒక్కొక్కరు చెప్పిన అభిప్రాయాలన్నీ పెద్ద ఆన్సర్గా మనం ఈ ప్రశ్నకి మనం చేసుకుందాం. ఒకరు చెప్పని సంగతిని మరొకరు చెబుతూ ఈ అంశానికి ఒక పరిపూర్ణత తీసుకొస్తున్నారు. దాన్ని బట్టి చాలా సంతోషం. అయితే పేటర్ పుట్టా గారు, చిన్నపామరైనా పెద్ద కర్త కొట్టాలంటారు కదా, ఆ ఉద్దేశంతో ఏమన్నా అంటే కనబడే ప్రతి డాష్ గాడికి సమాధానం ఇచ్చారేమో అని అనుకోవడానికి కూడా అవకాశం ఉందేమని నేను అనుకుంటున్నాను. దేని గురించి తర్వాత కూడా మీరు మాట్లాడండి. ఓకే. ఈ సమయంలో మన మధ్యన ఉన్న సహోదరులు, హనీ జాన్సన్ గారు మతోన్మాదాన్ని ఎదుర్కోవాలి అంటే ఎలా ఎదుర్కోవాలి అనే ఈ అంశంలో మొదటిగా క్రైస్తవులు ఏం చేయాలి అనే ఆ సంగతిని తమదైన శైలిలో వారు కూడా తెలియజేస్తారు. ప్లీజ్ బ్రదర్. థ్యాంక్ యూ అండి. మొదటిగా ఈ వేదికలో ఉన్న మొదటిగా నా సోదరులు వికేఆర్ గారికి, నా ప్రియ సోదరులు వికేఆర్ గారు, చాలా రోజుల తర్వాత మేమిద్దరం ఒక వేదిక మీద కనపడడం, చాలామంది కొన్ని రోజులు, నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఎదురు చూడడం, దేవుడు ఈరోజు ఒక అవకాశాన్ని ఇవ్వడం, మరలా తిరిగి మతోన్మాదులతో పోరాడాలని
లేదంటే వారి యొక్క మాటల్ని వారి కార్యాలని నిలువరించాలని ఇలా ఒక చర్చాగోష్ఠి అలాగే ఒక ఐక్యత పొందే లేదా ఐక్యపరచబడే ఒక కార్యక్రమాన్ని దేవుడే ఏర్పాటు చేయడం బట్టి మొదటిగా దేవాదిదేవునికి వందనములు, అలాగే ప్యానల్లో ఉన్న నా తోటి సహోదరులు జాన్ కోయ గారికి, పీటర్ పుట్టా గారికి, అనిల్ గారికి, చూస్తున్న ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నా ప్రియ వీక్షక సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభునేసు క్రీస్తు నామములో నేను శుభములు పలుకుతూ ఉన్నాను. ఈరోజు ఈ చర్చాగోష్ఠి ఇది సెన్సేషనల్ సీజన్ అని మరి ఎందుకు పెట్టారో నాకు తెలియదు ఇది, కానీ ఈ సీజన్ నిజంగానే సెన్సేషన్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక మతోన్మాదం అని మనం చాలా మాటలు మాట్లాడుతున్నాం. అసలు ఈ పదవి వింటే చాలామందికి మండిపోతూ ఉంటుంది, మేము ఎందుకు మతోన్మాదులు అవుతున్నాం, మేము దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్నామని ఒక శ్లోగన్ చెప్తున్నారు, దేశం కోసం ధర్మం కోసం అట. అందుకే దేశం కోసం వారు చేసేది ఏమి ఉండదు, వాళ్ళు ధర్మం కోసం చేసేది ఏదో పెయిడ్ అని ఇందాక బ్రదర్ గారు అన్నారు, అంటే ఎర్నెడ్ మనీ అనేది పెయిడ్ వర్కర్స్ అంటే మనీ ఎర్న్ చేసుకుంటున్నారా అంతేనా, ఎంఎస్ మనీ ఎర్నింగ్ సర్వీస్ అట. ఈ మనీ ఎర్నింగ్ సర్వీస్లో ఉన్న ఈ పనికి మాల వాళ్ళందరూ ఈరోజు మనకి ఫ్లడ్స్ వచ్చాయి కదండి, ఎవడైనా ఒకడు వెళ్ళాడే అంటే ఎవడు వెళ్ళడు. సోదరులు చెప్పారు, సహోదరులు అందరూ వెళ్తున్నారు, మేము చేయాలనుకుంటున్నాం, అందరూ వెళ్ళారు అక్కడికని, ఈ పనికి మూలలో ఎవరు వెళ్లకుండా. ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అన్న దేశానికి ఒక విపత్తు వచ్చినప్పుడు, దేశంలో ఉన్న ప్రజలకు ఒక విపత్తు వచ్చినప్పుడు కదిలినోడే ఒక భారతీయుడు అవుతాడు, ఒక మంచి పౌరుడు అవుతాడు. మరి ఎప్పుడూ మనం ముందుంటాం ఈ విషయంలోనైతే నేను చాలా క్రిస్టియన్గా గర్వపడుతున్నాను. ఎందుకు గర్వపడుతున్నానంటే ఎప్పుడైనా మన వాళ్ళు ముందుంటారు, ఎక్కడ ఒక కరోనా సీజన్లో కానివ్వండి, మణిపూర్ సీజన్లో కానివ్వండి, ఇప్పుడు వరదల సీజన్లో కూడా మన వాళ్ళు ముందుకు రావడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఇది కేవలం అంటే కేవలం ఇది క్రీస్తు ప్రేమ అంటాను నేను. నిజంగా దేశం కోసం, సమాజం కోసం, సమాజ బాగు కోరేవాడు ఎవడైనా ఉంటే క్రైస్తవుడే. ఈ క్రైస్తవుడిని ఈ భారతదేశంలో లేకుండగా తన చేసిన లేదా వారు చేసిన మంచి కార్యక్రమాల్ని నిలువరించాలని ఈ మతోన్మాదం పుట్టుకొచ్చింది. మతోన్మాదం ప్రారంభం ఏంటంటే మంచి కార్యాలు చేయకూడదు, వారు చేస్తున్న తప్పులను బయట పెట్టడమే వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది. దానిని కప్పిపుచ్చుకోవడానికి మన మీద లేనిపోయిన నిందలు, బురద జల్లే కార్యక్రమాలు, ఈ కార్యక్రమం చేస్తే వీళ్ళందరూ కూడా చాలామంది దగ్గర డబ్బులు అడుగుతున్నారు, వీరే తినేస్తారని ఇలాంటి లేనిపోయిన మాటలు ఎప్పుడో ఒక్కటి గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడైనా సేవకుడైనా ముందు సేవ చేయడానికి ముందుకు వస్తాడు. ఎక్కడో వండొచ్చు, దాన్ని నేనేం కాదన్న, ఒకటి బియ్యంలో ఒక కేజీ బియ్యంలో ఒక రాయి ఉన్నంత మాత్రాన కేజీ బియ్యాన్ని మనం తప్పుబడ్డక్కర్లేదు. కానీ దేవుని పరిచర్య పని, ప్రేమను చూపించాలంటే ముందు క్రైస్తవులు ఉంటారు కనుక ఈ భారతదేశ వ్యాప్తంగా నచ్చని పరిస్థితుల్లో మీరు ఏదైతే అన్నారో హిందుత్వ అనే ఒక పదాన్ని వాడారు చూసారా, మన ఇంటర్వ్యూలో కేఆర్టీవీలో కూర్చోబెట్టి ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు క్రాంతి, జై కొట్టమంటే నువ్వు ప్రైజ్ లాడు అనమాట నేను అన్న అన్నాడు ఆయన. అన్నని చెప్పి ఏమంటాడంటే జై హిందుత్వ జై సనాతన అన్నాడు. క్రొత్త పదాన్ని వాడినప్పుడు అంటే హిందుత్వ వాదాన్ని, హిందువులు కాదు వీళ్ళు, ఇందాకలా చెప్పినట్టుగా హిందువులు కాదు, హిందుత్వ వాదాన్ని సమాజం మధ్యకి తీసుకొచ్చి మన దేశం మన ధర్మం అని ఈ చిన్న ట్యాగ్ లైన్ని తగిలించి ఈ ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో, తదుపరి ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వారి మీద దాడులు చేయడానికి వారిని ప్రేరేపిస్తున్నటువంటి వారినే మనం మతోన్మాదులు అని అంటున్నాం. అందరినీ కాదు, ఇది చాలా క్లియర్గా ఉండాలి. మనకి హైందవ సోదరులు అందరూ కూడా చాలా సహోదరులు, వారు నిజం చెప్తే అంగీకరిస్తారు. నేను ఒకరోజు ఎక్స్ హిందూ మారాను, దేవుని కొరకు తెలుసుకున్నాను, అలా చాలామంది వింటారు. ఈరోజు దాన్ని విన్నకుండా చేయటానికి కారకులు ఎవరంటే ఈ మతోన్మాదులు. ఇంకోటి తమ్ముడు చెప్పాడు నాకు నచ్చింది, పీటర్ పుట్ట వాళ్ళతో పాటు ఈరోజు రహస్య మంతనాలు జరిపిన వాళ్ళు కోవర్ట్స్ మన వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళు కోవర్ట్స్ అనొచ్చు. సో ఎందుకు తర్వాత మాట్లాడుతున్నారు కాబట్టి చిన్న ఇంటిచ్చే నేను ముందుకెళ్ళిపోతాను. ఈరోజు మతోన్మాదుల మీద ఎందుకు పోరాడాలంటే నాకు గన్ షాట్కి నచ్చిన మాట పోరాడాలంతే, ఇంకేం లేదు, ఒకే మాట పోరాడాలంతే. ఎందుకు పోరాడాలంటే క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ తరంలో మనకు వచ్చినవి కాదు, మొదటి శతాబ్ద కాలం నుంచి కూడా మన పూర్వీకులైనటువంటి వారు సువార్తికులు, సేవకులు, పరిచారకులు ఈ మతోన్మాదులతో పోరాడిన వారే, వాదించిన వారే, వీరందరూ వ్యతిరేకించిన వారే, ప్రవక్తల కాలం నుంచి తర్కించిన వారే. ప్రవక్తల కాలంలో బయలుదేవతలతో
బయలుదేవుళ్ళని పూజిస్తున్నటువంటి ఆ తరాన్ని ప్రేరేపించి ఆ రోజు ఒకలాంటి మతోన్మాదం ఉంటే వారితో పోరాడినటువంటి ఒక ఏలియా గారు ఉన్నారు, చాలామంది మరి ప్రవక్తలు ఉన్నారు, భక్తులు ఉన్నారు. ఆ తదుపరి ఇప్పుడు మనకు అవకాశం వచ్చినప్పుడు మన అపోస్తుల కాలాన్ని మనం చూస్తే వారు కూడా పోరాడారు. మన వాళ్ళకి అంటే మానవులకు వారి గ్రంథాల సంగతి మనకి ఎందుకండి, మనం ఏదో సైలెంట్గా ఉండొచ్చు కదా, ప్రార్థన చేసుకోవచ్చు కదా. సో క్రైస్తవ్యం ఎప్పుడు ప్రార్థన జీవితంతోనే ప్రార్థనలోనే ముందుకు వెళ్ళలేదండి, పోరాటంలో ముందుకు వెళ్ళింది క్రైస్తవ ప్రపంచం. నేటికితో పాటు పోరాటం అంటే ప్రార్థన ఒకటే అని నా ఉద్దేశం కాదు. ప్రార్థన అనేది వ్యక్తిగతం, ప్రార్థన అనేది మనం కూడుకున్నది. కానీ సువార్తను తీసుకువెళ్ళినప్పుడు యేసుక్రీస్తుని పరిచయం చేయాలంటే చాలా పోరాటంతోనే వారు ముందుకు తీసుకువెళ్ళారు, వాదనతోనే తర్కంతోనే ముందుకు తీసుకెళ్ళారు. మొన్న ఒక ఆయన అంటాడు, తర్వాత చెప్తాను నా పేరు, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను గొడవాడియాలా తర్కించాలంటాడు. ఎస్ తర్కించాలి, బైబిల్ నువ్వు ఇక్కడ ఏమంటారు సంఘజీవినని తర్వాత ఏదంటే నేనేదో సామరస్యతని ఇక్కడ కుదరదు. ఖచ్చితంగా నువ్వు బైబిల్ని నమ్మిన వాడి, బైబిల్ పక్షాన్ని నువ్వు నిలబడి వాదించవలసింది. ఇది బైబిల్ చెప్పిన సత్యం, ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు మనకు చెప్పి. నేను ఇందులో ఒక్క విషయాన్ని మీతో నేను పంచుకొని నేను ముగించాలనుకుంటున్నాను. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది నాకు, ఆదర్శం పౌలు గారిని తీసుకుంటాను ఈ విషయంలో మాత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఫిలిప్పీ పత్రిక అండి, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం అండి, 7వ వచనం చదువు, తర్వాత మళ్ళీ మనం తీసుకు. 7వ వచనం చాలా, నా బంధకములయందు నేను సువార్త పక్షమున వాదించుటయందు అని ఉంటా చూడండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్, సువార్త పక్షమున వాదించుటయందు. ఏం చేశాడంట, వాదించాడు, దానిని స్థిరపరచుటయందు, దాన్ని స్థిరపరచుట. ఇక్కడ ఏమన్నాడు, స్థిరపరచుటయందు మీరందరూ ఈ కృపలో నాతో పాలివారై ఉన్నారు. ఇది కృప అంటున్నాడు, గివింగ్ అంటున్నాడు దేవుడు. అసలు అర్థం కాక మన క్రైస్తవ సమాజానికి ఏమంటాడు, అసలు పోరాటం అనేది దేవుడిచ్చే గివింగ్ అంట, కృప అంట. అసలు చాలామంది ఏంటంటే పిచ్చోళ్ళుగా చూస్తున్నారు, ఎవరైనా పోరాడుతుంటే దేవుని కొరకు వీళ్ళకి ఏం పనిపోవట్లేదు. మనం మనల్ని కామెంట్ పెడతారు, చాలా బాధ అనిపిస్తుంది. అంటే సో బైబిల్ తెలియదానికి నాకు తెలిసి ఏంటంటే, బైబిల్లో పూర్తి అవగాహన లేక, వారి సంఘంలో లేకపోతే బోధించలేక, లేకపోతే వారు చదువుకొని ఈ మాటను వారు తెలుసుకోలేక ఉన్నారు అన్నదే నా అభిప్రాయం అంతే. నేను ఎవరిని వ్యతిరేకించట్లేదు ఈ విషయంలో. నాకు నేను చాలా అంటే నా పరిశీలనలో సువార్త ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ప్రకటించింది ఎక్కడా లేదు, అంత వాదనతోని వ్యతిరేకతతోని ఓకేనండి గొడవతోని అల్లర్రతోనే సువార్త ప్రబలింది. ఎందుకంటే మనం గొడవాడి సువార్త ప్రకటించట్లేదు, సువార్త ప్రకటిస్తే వారు మన మీదకి వచ్చి ఆటంకపరిచి అల్లర చేసి ఇబ్బంది పెట్టినప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు సువార్తను ప్రబలించాడు. ఇది కృప అన్నాడు దేవుడు. ఈ కృపను పక్కన పెట్టి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మనకు ఎందుకండి వాళ్ళతోనని అడుగుతాడు. ఇది అప్పటిదాకా కాకరకాయ అన్నాడు, ఈరోజు కేకరకాయ అంటే ఎలా ఉంటుంది సార్. ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు ఆలే, గ్రంథాలతో డిబేట్లు చేసిన వాళ్ళు ఆలే. ఎందుకంటే తమ్ముడు చెప్పాడు, ఎవడో ఒక అంటే బండగా చెప్తే ఒక ప్లాట్ఫామ్ కేరఫ్ ప్లాట్ఫామ్ కానీ తీసుకొచ్చి, అవునా కదా, కేరఫ్ ప్లాట్ఫామ్ కానీ తీసుకొచ్చి వేదికిచ్చి అని చూపించి ఆ రోజు అని అనగానే అందరూ ఉప్పొంగిపోయి ఆ రోజు. ఇప్పుడు ఆయన కూర్చొని అంటాడు, గ్రంథాలు ఎవడైనా ఒకవేళ ఏంటంటది మంచి మాట చెప్పాడండి దాన్ని, అకారణంగా ఎస్ అకారణంగా ఎవరైనా మాట్లాడితే ఈయన వెళ్ళి వాళ్ళతో కలిసి కేసులు ఆడతాడట. ఎంత జోకీ అనిపించిందంటే నాకు, కనీసం బైబిల్ తెలియనివాడు ఈరోజు బైబిల్ బోధిస్తాడు, ఇక్కడ ఏమనుందని మళ్ళీ చదువుతాను. నా బంధకములు ఎందు నేను సువార్త పక్షమున వాదించుట ఎందు, సువార్త పక్షాన్ని వాదించడం, ఇంకా వాదిస్తేనే నిలబడుతుంది. వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో పాలివారై ఉన్నారు, గనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మీ అందరిని గురించి ఇలాగ భావించుట నాకు ధర్మమే. ఇది అసలు ధర్మం. పౌలు గారు చెప్పిన బైబిల్లో ధర్మం ఏంటంటే ఇది. సువార్త పక్షాన్ని వాదించండి, దాన్ని స్థిరపరచండి, ఈ కృపలో మీరు నాతో పాలివారే ఉన్నారంటే ఈరోజు చాలా వ్యతిరేకంగా వెటకారంగా మాట్లాడుతున్న వారికి నిజంగా వాక్య వచ్చి ఉంటే 100% నేను ఎన్ని మాటలు నేను చెప్పాలంటే ఒక్క మాటే. కాబట్టి క్రైస్తవ్యం ఇందాక చెప్పినట్టుగా ఒక థాట్ మీదకి రావాలి. మనకి డాక్ట్రినల్ అండ్ డెనామినేషన్ ఏమంటారు, ఈ విభేదం ఉంటే ఉండొచ్చు, విభేదం అయితే ఉండొచ్చు, కానీ వీఆర్ ఆల్ ఇన్ వన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనం అందరూ కూడా ఒకటే యేసుక్రీస్తు నామములో మనం కలిసి ఉంటే
మతోన్మాదుల మీద ఫస్ట్ ఘన విజయం ఏంటంటే మన ఐక్యత అన్నాడు దేవుడు. రెండోది ఏంటన్నాడంటే వాదన అన్నాడు. ఓకే, మూడోది నిలువరించాలి. నువ్వు ఎంత దూరం అయినా వెళ్ళాలి దీనికోసం. ఇదేం ఆగిపోయేదేం కాదు. ఇక్కడ ఆపేయండి, మీరు ఆగితే వాళ్ళు ఆగుతారు. ఎవరు ఆగరండి, నేను మళ్ళీ చెప్తాను. వీళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు. ఎవడో వాళ్ళకి ఎర్న్ మనీ, ఎంఈఎస్ డబ్బుల కోసం పనిచేసి ఆగితే వాళ్ళకి మనగడలేదు అంతే కదా. ఇప్పుడు సింపుల్ అండి, మనం ఈ పోరాటం చేయకపోతే సంఘం ఉందండి, సువార్త ఉందండి మనం చేయడానికి. వాళ్ళకి ఏముంది చెప్పండి, ఏం చెప్పగలరు, ఏం చేయగలరు? సంఘం ఉంది నడిపించడానికి, సువార్త ఉంది మనం చేయడానికి. దేవుడు చాలా పని ఇచ్చాడు. ఇగో బయటికి ఎలాంటి వాళ్ళు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ సహకరించడానికి మనం ముందుకెళ్తాం. చాలా పని ఇచ్చాడు. వాళ్ళకున్న పని ఒకే ఒకటి, క్రైస్తవ్యులు వ్యతిరేకించి సువార్తని ఆపాలి. ఆపే సువార్తని ఎవడు కూడా, నేనైతే చెప్తాను, సువార్త ఎప్పుడు ఆపే పరిస్థితి అయితే మేము బతుకున్నంతవరకు అది అవ్వదని. మేము బ్రతుకున్నంతవరకు, దేవుడు మాకు ఇచ్చిన ఈ పోరాటం ఉన్నంతవరకు, మేము బ్రతుకున్నంతవరకు ఈ పోరాటానికి ఆజ్యం పోస్తాం, మా ప్రాణం పోస్తాం. అవసరం వస్తే ఇంకా రాబో తరానికి దీన్ని పుష్కలంగా విరివిగా ధైర్యంతో సాహసంతో రోషంతో ఉండే క్రైస్తవుడు, వాదించే క్రైస్తవుడు సువార్త పక్షాన ఉండాలి. మనం తయారు చేయాలి ఖచ్చితంగా. నేటి క్రైస్తవ్యానికి ఖచ్చితంగా పోరాటం మతోన్మాదులతో, క్రీస్తు వ్యతిరేకులతో అవసరం అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. మంచిదండి. అనీ జాన్సన్ గారు కూడా తమదైన శైలిలో తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. అల్టిమేట్గా అందరూ తెలియజేసిన ఆ విషయాలను నేను క్లుప్తంగా చెప్తాను. దానికంటే ముందు అనీ జాన్సన్ గారు ఒక చివరిలో ఒక మాట అన్నారు, సువార్త నాపడం ఎవడి తరం కాదు, మేమున్నంతవరకే కాదు, మేము లేకపోయినా, ముందు తరాల్లో మేము లేకపోయినా, అపోస్తలుల కాలం నుండి కూడా సువార్తను అడ్డగించేవారు మహామహా మేధావులు, తోపులు అనబడినవారు, బాబులు బాబులు అనబడినవారు చాలామంది చరిత్రలో 2000 సంవత్సరాలుగా ఆపాలని చూశారు. సువార్త విస్తరిస్తుందే తప్ప ఆగదు. అయితే ప్రతి తరములో క్రైస్తవుడు తమదైన శైలిలో పోరాటం అయితే చేయాల్సిన అవసరం ఉంది. సో దేవుడు తన వారిని నిత్యము ప్రేరేపిస్తూ ఉంటాడు. కావాలనో పనిగట్టుకునో పని లేకో మతోన్మాదుల మీద పోరాటం అనేది సహోదరులు చేయరు. దేవుడు వారికి ఒక తలాంతను ఇస్తాడు. ఆ తలాంతను నెరవేర్చుటలో ఈ మత్తోన్మాదాన్ని ఎదుర్కోవడం కూడా ఒక భాగం. ఇకపోతే సహోదరి సహోదరులరా, మత్తోన్మాదులను తయారు చేసింది లేకపోతే మత్తోన్మాదులు ఈరోజు సమాజంలో కనబడడానికి కారణం, ఒక కారణం కూడా క్రైస్తవులే అన్న ఒక మాట కూడా వినబడింది. ఓకే, అది కాకపోయినను అనిల్ గారు చెప్పినట్టు మరి వారు బ్రతుకు తెరువు కదా, బ్రతుకు తెరువు కాబట్టి క్రైస్తవులు తయారు చేయని అవసరం లేదు. కాకపోతే క్రైస్తవులు కూడా వారి ఆలోచనకు ఆజ్యం పోసిన సందర్భాలు ఉన్నాయి. వారు కనబడడానికి కారకులు అయ్యారు. ఎందుకంటే నన్నే అంటారు చాలామంది, అసలు కరుణాకర్ సుగ్గన ఈ సమాజానికి తెలియడానికి నువ్వే కారణం అని నన్ను నిందించిన వారు చాలామంది ఉన్నారు. సో అయితే కరుణాకర్తో డిబేట్ చేసినప్పుడు ఎవరికి తెలియదు, ప్రపంచానికి తెలియదు. నేను డిబేట్ చేసినప్పుడు 2015 ఏప్రిల్ 30 రాజమండ్రిలో జరిగింది. అది ఎవరు పట్టించుకోలేదు, కామ్గా కూల్గా జరిగిపోయింది. ఆ తర్వాత నుంచి కరుణాకర్ సుగ్గన అనేవాడు సమాజానికి ఎలా కనపడ్డాడు మా అందరికీ తెలుసు. కానీ అసలు ట్రెండ్ సెట్ చేసేది నేను. ఆ ట్రెండ్ మీద ఆ మార్గం వేసుకుంటూ వెళ్ళేవారు అందరూ బాగుంటారు. ట్రెండ్ సెట్ చేసినట్టు మాత్రం నిందించడం అనేది బాగా అలవాటు అయిపోయింది. సో ఏదేమైనా ఈరోజు క్రైస్తవులు మతోన్మాదాన్ని ఎదుర్కోవడంలో కలిసికట్టుగా ముందుకు సాగాలి, ఖచ్చితంగా పోరాడాలి. మరి సహోదరులందరితో పాటు ఒక మాట నేను చూపించి తర్వాత అంశంలోనికి నేను వెళ్తాను. పిలిపిలికి రాసిన పత్రిక 1:27 నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏకమనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీ రక్షణయును కలుగుననుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే, ఇది దేవుని వలన కలిగినదే. సువార్త విశ్వాస పక్షమున అందరూ ఏకభావంతో కలిసికట్టుగా పోరాడడం అనేది దేవుని వలన అనుగ్రహింపబడిందే. కాబట్టి మతోన్మాదాన్ని ఎదుర్కోవడంలో కొంతమంది అవసరమా మనకి, వాళ్ళతోటి పోరాటం అవసరమా, వాళ్ళకి సమాధానాలు ఇవ్వడం అవసరమా అన్నవారికి ఈ వచనం యొక్క భావం తెలియదు. కాబట్టి ఇది దేవుని వలన కలిగినది. కాబట్టి ఈ పని, ఈ ఆలోచన కలిగిన వారు, ఈ ప్రేరణ కలిగిన వారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను సువార్తికుడిగా ఉండాలనే ఒక తలాంతు నాలో దేవుడు పుట్టించినప్పుడు దాన్ని అనుసరించి వెళతాడు.
అలాగే క్రీస్తుని గురించి ఎవరైనా నోరు పారేసుకుంటున్నప్పుడు, బైబిల్ని కించపరుస్తున్నప్పుడు, బైబిల్ గురించి క్రీస్తు గురించి చెడ్డగా చిత్రీకరిస్తున్నప్పుడు రోషం కలిగిన వాడు అంటే ఆ ప్రేరణ కలిగిన వాడు పోరాడడానికి ముందుకు వస్తాడు. అది దేవుని వలన కలిగినదే. స్వలాభం కోసమో లేదా ఫేమ్ కోసమో పాపులారిటీ కోసమో ఇందులోకి దిగి తిట్లు తిని ఇబ్బందులు పడి జైలు పాలవలసిన పని ఉండదు. ఇప్పుడు పూలబాట అనుకోండి, వీడు ఎదగడం కోసం, డబ్బు కోసం, పాపులారిటీ కోసం చేస్తున్నాడు అనుకోవచ్చు. కానీ ముళ్ళబాట అయినప్పుడు ఆ ముళ్ళబాటలో ప్రయాణిస్తున్నామంటే క్రైస్తవ సమాజం మతోన్మాదం మీద పోరాడే వారిని ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. ఇకపోతే క్రైస్తవ సమాజంలో ఒక మాట నా చెవిన పడింది ఏంటి అనంటే, మనవారే మతోన్మాదులకు కూడా అవకాశం ఇస్తున్నారు పబ్లిక్గా, మనలు పోలీసు లేదా అంటే. ఇప్పుడు సిద్ధాంతపరంగా విభేదాలు ఎందుకు వస్తాయి అంటే, వారి సిద్ధాంతం వారికి రైట్ అనుకుంటారు, వీరి సిద్ధాంతం వీరికి రైట్ అనిపిస్తుంది, నా సిద్ధాంతం నాకు రైట్ అనిపిస్తుంది. ఈ క్రమంలో సిద్ధాంతపరమైన విషయాల మీద పబ్లిక్గా దూషించి ఇలా కూర్చొని చర్చించుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఒకరికు మీద ఒకరు దోషణతో వీడియోలు చేసుకోవడం వలన కూడా వారికి మనమే అవకాశం ఇచ్చిన వారం అవుతున్నాం కదా అన్న ఒక ఆలోచన నాతో చెప్పారు కొంతమంది సహోదరులు. కాబట్టి మనమంతా సిద్ధాంతపరమైన విభేదాలు ఏదైనా ఉంటే ఇలా కూర్చుని చర్చించి ఆలోచన చేద్దాం. ఇక మీదట ఇప్పటి వరకు నేనేమి పెద్ద పత్తిత్తును కాదు, పచ్చిగా మాట్లాడాలంటే నీతిమంతునే కాదు. నేను కూడా కొందరు సావకులను వారు చేస్తున్న తప్పుడు బోధను బహిరంగంగా ఖండించాను. అది కూడా ఇది కూడా ప్రమాదమే సమాజంలో అని నేను తెలుసుకున్నాను. కూర్చుని చర్చించడానికి మనము కొన్ని ప్రయత్నాలు అయితే చేద్దామన్న ఉద్దేశంతో వన్నెస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఇలా మనలో ఉన్న లోపాలు లేదా మనలో ఉన్న బైబిల్ తరహా సిద్ధాంతపరమైన సబ్జెక్ట్స్ మీద మనం కూర్చుని చర్చించి మతోన్మాదం మీద పోరాడినప్పుడు అందరూ కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు సాగితే దీనికి ఒక రూపురేఖలు ఏర్పడతాయి. మతోన్మాదులకు ఒక భయం. ఇప్పటి వరకు చాలామంది అనుకోవచ్చు అనీ జాన్సన్, విజయ్ కుమార్ వీళ్ళిద్దరు అంటే మేము చాలామంది అనుకోవచ్చు మా మధ్య వ్యక్తిగతమైన లేదా ధనపరమైన లేదా కుటుంబపరమైన ఏ విధమైన కలహాలు మా మధ్య లేవండి, కేవలం కొంతకాలం మాత్రం ఎవరి వేదిక మీద వారు కనబడాలన్న ఉద్దేశంతోనే దూరంగా ఉన్నాం. మా మధ్య కక్షలు లేవు, క్రోధాలు లేవు, కొట్టుకోవడాలు లేవు, తిట్టుకోవడాలు లేవు, దోచుకోవడాలు లేవు, దగాపడ్డాలు కూడా ఏమీ లేవు, మోసగించుకోవడాలు అస్సలు లేవు. సో ఎప్పుడైతే మేము వేరుగా ఉన్నామన్న సంకేతం నా నుండి వెళ్ళిందో మతోన్మాదులు కాస్త సంబరం కలిగింది. సో ఆ సంబరాన్ని కాస్త పెటాపంచలు చేయాలన్న ఉద్దేశంతో మరలా ఇప్పుడు మీకు అంటే ఈ వేదిక మొదలు మరలా షార్ట్ ఫిలిమ్స్ వస్తాయి, కౌంటర్స్ వస్తాయి, ఇంకా చాలా వస్తాయి. ఇంకా మతోన్మాదం మీద చేయవలసినదంతా వారు ఎంతగా వెళతారో అంతకు మించి వెళ్ళడానికి కూడా మేము సిద్ధపడతామని తెలియజేస్తూ, అల్టిమేట్గా సహోదరులందరూ చెప్పింది ఏంటంటే మతోన్మాదాన్ని ఎదుర్కోవడంలో క్రైస్తవులందరూ కలిసి కట్టుగా ఉండాలి. మతోన్మాదం మీద పోరాటం చేసేవారిని మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ చేయొద్దు. వారి కొరకు ప్రార్థించండి. మీకు ఆ వే ఇష్టం లేదా, ఆ వేలో మీరు లేరా, అది దేవుడు వారికి ఇచ్చిన తలాంతు, దేవుడు వారికి ఇచ్చిన నడిపింపని మీరు వారి కోసం ప్రార్థించండి. అలాగే మీకోసం నిజానికి మతోన్మాదం మీద పోరాడడంలో క్రైస్తవ సంఘాల పక్షంగా నిలబడుతున్నాం. క్రైస్తవ సంఘాల పక్షంగా నిలబడమే మతోన్మాదంతో పోరాటం. ఊరకనే ఎందుకు పోరాడతాం అంటే క్రైస్తవ సంఘాలకి ఇది మేలు. ఎందుకంటే ఈరోజు ప్రతి సంఘం మీద పడుతున్నాడు ప్రతి ఒక్కడు. కాబట్టి క్రైస్తవులు కలిసికట్టుగా ఈ విషయంలో ప్రార్థించాలి. మతోన్మాదం మీద పోరాటి వారి గురించి మీరు మీ చేతనైన ప్రోత్సాహం కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసి ఇందాక పేటర్ పుట్టగారు తెలియజేశారు. స్వార్థ ప్రకటించే వారి మీద పేడనీళ్ళు జల్లి జైలుకెళ్ళిన వాడిని విడిపించి వాడికి సన్మానాలు చేసి 50,000 పారితోషికం ఇచ్చి హిందూ సింహం అని బిరుదిచ్చారు అడికి. పెద్ద మతోన్మాది పేడనీళ్ళు చల్లడం అంటే మాట్లాడండి, ఎంత అవమానకరమైన అవమానీయ సంఘటన అది. అలాంటిది వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈరోజు క్రైస్తవ్యం మీద బురద జల్లే వారికి చిన్నజీయర్ స్వామి, పరిపూర్ణానంద స్వామి లాంటి వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తున్నారు, ఫండిస్తున్నారు. మరి క్రైస్తవ్యం పక్షంగా పోరాడే వారిని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ చేయొద్దు, ప్రార్థించండి. ఓకే.